చినశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత 4 రోజులుగా నిర్వహించిన వేడుకలు గణపతి పూజ, హోమం, స్వామివారి కళ్యాణం, అమ్మవారి ఒడిబియ్యం, బండ్ల ఊరేగింపు, అమ్మవారికి బోనాలు, అన్నదాన కార్యక్రమంతో పాటు చివరి రోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి బాజా భజంత్రీలతో ఊరేగించారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత 4 రోజులుగా నిర్వహించిన వేడుకలు గణపతి పూజ, హోమం, స్వామివారి కళ్యాణం, అమ్మవారికి ఒడిబియ్యం, బండ్ల ఊరేగింపు, అమ్మవారికి బోనాలు, అన్నదాన కార్యక్రమంతో పాటు చివరి రోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా స్వామివారి విగ్రహాలను రథంపై ఉంచి బాజా భజంత్రీలతో ఊరేగించారు. సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారి కృపా కటాక్షాలతో చినశంకరంపేటతో పాటు పరిసర ప్రాంతాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వచ్చే శివరాత్రి వరకు సోమేశ్వర స్వామి దేవాలయం పునః ప్రతిష్ట కోసం స్వామివారి కృపా కటాక్షాలకు అందరిపై ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచులు శ్రీమారెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, కుమార్ గౌడ్, ఎల్లబోయిన బాబు, రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పాల్గొన్నారు. ఇలా చివరి రోజు మరి స్వామివారి కళ్యాణమైంది. పురవీధుల్లో స్వామివారు, అమ్మవారు మరి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తున్నాము. కనుక పండగ మా యువత, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా నాయకులు అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని చివరి అయిన ఈ 4వ రోజుకు బ్రహ్మమైన స్పందన ఇచ్చింది. తప్పకుండా దేశ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, మా గ్రామ ప్రజల మీద ఆ శివుని యొక్క ఆశీస్సులు ఉండాలి.